चम्मरे उपस्थित भाई भौणी समस्त ఈరోజు బైబిల్ స్టడీలో ఏకముగా కూడి వచ్చిన అందరికీ సమస్త దేవుని బిడ్డలకు యేసు పేరు యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అప్పుడు సమస్తం బైబిల్ స్టడీ బోలవారు శనివారం వచ్చి మీరందరూ కూడా ఈ బైబిల్ స్టడీని చక్కగా వినాల్సి ఉంది. అప్పుడు బైబిల్ స్టడీ బోలవారు శునిలే ఆదామే కాలరే అప్పుడు విశ్వాసరే టీ అయిపోరు. మీరు బైబిల్ స్టడీని కానీ చక్కగా వింటే రాబోయే రోజుల్లో భవిష్యత్ కాలంలో మీరు వాక్యములో నిలకడగా ఉండగలుగుతారు. అప్పుడు మన అది పర్యంతం అప్పుడు మన ఏ విషయం గురించి నో శుణి విషయం అందుకే కొన్ని కొన్ని సార్లు మనం చెప్పుకొచ్చేది కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకొచ్చేస్తున్నాం. అప్పుడు మన కెవే విషయం ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు వినకపోయిండొచ్చేమో. చెప్పే జాగ్రత్త సహిత అప్పుడు శుణి అందుకే మీరు కొద్దిగా జాగ్రత్తగా వినాల్సి ఉంది. అది రాత్రి ప్రభు అమ్మమానకు ఆశీర్వాద కొరందు. ఈ రోజు రాత్రి వేళ దేవుడు మనల్ని సహాయపరచును గాక. ఎబ్రీ పత్రికలకు అసందు ఎబ్రీ పత్రికలో వద్దాం. 11వ అధ్యాయము 6వ వచనము టీకే వినండి. విశ్వాసము లేక నాకు సంతోష పాత్ర ఎవరు అసంభవం. దేవునిని ఇష్టపరచడము అసాధ్యము. రెండు రెండో మాట సంతోష పాత్ర ప్రత్యేక వచనములో మూడు మాటలు రాయబడి ఉన్నది. ఈశ్వరుకు విశ్వాస ద్వారా సంతోష మొదటిది దేవునికి దేవుని విశ్వాసము ద్వారా సంతోష లేకపోతే ఇష్టపరచడము. రెండో విషయం ఏమనగా ఈశ్వరు వచ్చింది బోలి విశ్వాస దేవుడు ఉన్నారని విశ్వసించుకోవాలి. తృతీయ విషయం మూడోదిగా తనకు అన్వేషణ గారి మానకు పురస్కారం విలువ బోలి విశ్వాస ఆయనను వెతుకు వారుకు దేవుడు ఏం చేస్తారు బహుమానమును ఇచ్చుతునని చెప్పబడుచున్నది. హలో ఉన్నారా? మూడు మాటలు చెప్పాను. తింటా విషయం కోయిలేసే వాక్యం ఆ వాక్యములో మూడు విషయాలు నేను చెప్పాను. మొదటిది విశ్వాస ద్వారా ఈశ్వరుకు సంతోష పాత్ర కొరిపారివో. విశ్వాసము ద్వారా దేవునిని ఇష్టునిగా జీవించవచ్చు. ఈశ్వరుకి కిమిది ఆమె సంతోషం కొరిపారివో. దేవునిని మనం ఎలాగ ఇష్టపరచగలిగేది? అలా బోతు లోగమానే ఈశ్వరుకు సంతోష కొరువాపై విభిన్న ప్రకారం కామ కోరు. చాలా మంది ప్రజలు చాలా రకముగా అనేక పనులు చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు దేవుని ఇష్టపరచడానికి. ఈశ్వరుకు సంతోష కొరిపారి ఎలాగా మనం దేవునిని ఇష్టపరచగలిగేది? అదే బైబిల్లో స్పష్ట బాబరం లెక్క అది బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది. ఇస్రాయల్ లోకమానే ఈశ్వరుకు సంతోష కొరువాపై విభిన్న కార్య కోరుతులే. ఇస్రాయల్ ప్రజలు దేవునిని సంతోషపరచడానికి ఇష్టపరచుకోవడానికి ఎన్నో పనులు ప్రయత్నాలు చేసిరి. మీకా పుస్తకం మీకా గ్రంథము 6వ అధ్యాయంలో 6వ 7వ వచనాలు 6, 7 వచనాలు ఆమె మెల్ల మెల్ల చదవలేక అప్పుడు మనక తారు అర్థం బుజిపో. ఆ వాక్యాంశాలు మీరు మెల్లిమెల్లిగా చదివితేనే అక్కడ మీరు అర్థం చేసుకోగలిగేది. చాలు చాలు చాలు. ఏమి తీసుకొచ్చి నేను యెహోవాని దర్శించదను. కోణ దొరికిరి కోణ దొరికిరి సదాప్రభుంగర సమూహకు ఆశీబా. దేవునిని దర్శించడానికి నేను ఏమి తీసుకువచ్చుతును?
ఊర్ధ్వస్థ పరమేశ్వరుని సముఖరే ప్రణామ కొరివా. తర్వాత చదవండి. దాని తర్వాత అరే ఇది ఇక్కడ పొచారుచుంది. ఇక్కడ ఆయన అడుగుచిన ప్రశ్న చూడండి, ఈశ్వరకు దర్శన కొరిపారు అంటే దేవుని దర్శించడానికి నేను ఎలా ఏం ప్రయత్నం చేయగలిగేది. సేవే కోహుచుంది. ఆయన చెప్పినది హోమ బలి, హోమ బలిలు బలియాగములను హోమ బలి ఈశ్వరకు బలి దాపాయి ఆశవారు వచ్చి అంటే ఆయన అడుగుతున్న ప్రశ్న మీరు చూడండి, నేను దహన బలి అర్పించుటకు నేను రావాలా అనే సేటాకు బలి దవా హోమ బలి దాపాయి కొన వచ్చి బొడదక్కు దొరికి ఆశవారు వచ్చి దహన బలి అర్పించుటకు నేను ఎద్దులను దూడలను తీసుకురావాలా. తర్వాత తప్పర పడుంది సాతో. దాని తర్వాత ఏడవ వచనము, చాలు చూసారా, వేలాది వేలాది సహస్ర సహస్రం వేలాది వేలాది మేసరి గొర్రెలను ఐదు ఐదు తైలరు అనే లెక్క లేనట్టుగా ఉన్న తైలములను ఇచ్చి ఈశ్వరకు సందస పరివాపాయి అంటే దేవునిని ఇష్టపరచుకోవడానికి ఏమైనా బోళిదలే వీరు బలులిచ్చి బోళి వేల వేల బలు ఇస్రాయల్ లోకమనే దోతులే ఇస్రాయల్ ప్రజలు ఇచ్చిచ్చు వచ్చి చూడి వారు తైల పొక్కైతే దాని తర్వాత నూనె పోసివారు కొలే ఈశ్వర సంతోష కొరువా బోలి సేమను బాబు అంటే వారు అనుకున్నారు ఇవన్నీ చేసి తీరితే దేవుని ఇష్టపరిచేటట్టుగా ఉంటదని. బైబిల్ కోణ కోహుచుంది. దాని బైబిల్ చెప్పేదేంటి, సంతుష్ట కొరువపై మనుషమాన ఎత్తే ప్రయత్నం కోరుచుంది. మనుషులు ఎంతగా ప్రయత్నం చేస్తూ వస్తున్నారు దేవుని ఇష్టపరచుటకు. తుమే జిసాయ పుస్తకం కాసందు యెషయా గ్రంథం గ్రంథములోకి మీరు రండి. మొదటి అధ్యాయము పదకొండవ వచనము, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం పదకొండవ వచనం. దేవుడు అక్కడ చెప్తున్న జవాబు మీరు చూడండి, కోణ ఈశ్వర కోహుచుంది. ఏ దేవుడు అక్కడ చెప్పినది చూడండి, అనేక బలు అర్పిస్తున్నారు కోణపై దేని కొరకు అనేక బలి దొచ్చింది అనేక బలులను ఇచ్చేస్తున్నారు అపార బలి దొచ్చింది అనేక బలు అర్పిస్తున్నారు కోణపై దేని గురించి, ఈశ్వరకు దేవునిని సంతోషకరు ఇష్టపరచుకోవడానికి. ప్రభు కూర్చుంది దాని ఇక్కడ దేవుడు చెప్పేది చౌద పద దేకొందు దాని పద్నాలుగో వచనం చూడండి, అమావాసి వినండి. చూసారా అక్కడ చెప్పిన పద ప్రయోగాలు చూసారా, వాక్యం సరిగా చూడవారు ఆ వాక్యం చక్కగా మీరు చదివి తీరాలా. ఎంత బలు అయితే ఎన్ని బలు ఇచ్చాము, కొనకొచ్చింది అమావాస్య అమావాస్యు పరువు ప్రతి పండగలను ఎడ సాపు మొత్త కోణ వచ్చి ఇవన్నీ నాకేమవుచున్నది. ఇవన్నీ నేనేం చేస్తున్నారు, హేయము చేస్తున్నా ఉన్నారా ఈశ్వరకు
సంతుష్ట కరువాపై దేవునిని ఇష్టపరచుటకు అప్రమాణే ఈశ్వరుకు సంతుష్ట కరువాపై కొడ కొరుచుంది మీరు దేవునిని సంతోషపరచుటకు మీరేవేవో చేస్తున్నారు అలా తుమ్మ చిన్న కొలకి ఎప్పుడైనా ఇది ఇచ్చే ముందు ఆలోచించిరా సబు కొలే ఈశ్వరుకు సంతోష కొరిపారువోకి ఇవన్నీ నేను చేసి దేవునిని ఇష్టపరచుకోగలుగుతానా చిన్న కొలకి ఎప్పుడైనా మీరు ఆలోచించిరా ఇస్రాయేల్ లోకమానంగర మధ్య అనేక బలితిలా ఇస్రాయేలీల మధ్య రకరకాల బలులుండివి అదే సబ్బు కొయ్యని అల్ప విషయం కొయ్యపై చాంది అన్ని బలి యాగం గురించి నేను చెప్పను గాని కొన్ని మనకి ప్రాముఖ్యం కలిగింది మాత్రం నేను చెప్పుకెళ్తాను పుస్తకం ఎక్కువ అధ్యాయం తిని పదరే లేవియ కాండం 1వ అధ్యాయం 3వ వచనములో హోమ బలి దహన బలి అలా దక లేవియ పుస్తకం ఎక్కువ తిని పదరే లేవియ హోమ బలి బలి లక లేవియ కాండం 1వ అధ్యాయములో దహన బలి గురించి చెప్పబడుచున్నది లేవియ పుస్తకం 2వ ఏక పదరే భక్ష్య నివేద్య బలి లేవియ కాండము 2వ అధ్యాయములో నైవేద్య బలి నైవేద్య బలి గురించి రాయబడుచున్నది 2వ అధ్యాయములో లేవియ పుస్తకం 3 అధ్యాయ ఏక పదం లేవియ కాండం 3వ అధ్యాయం మొదటి వచనములో సేటి లకజాయిచంది అక్కడ రాయబడి ఉన్నది మంగళార్త బలి బలి కహజాచి సమాధాన బలి సమాధానము ఇచ్చుచున్న బలి పాపార్థకమైన బలి తెలుగులో అదే ఏంటి అది ఒకసారి చూడండి 4:11 ఒకసారి చదవండి పాప పరిహార్త బలి పాప పరిహార పాప ప్రాయశ్చిత బలి పాంచో 5వది పాప పరిహారత బలి ఓకే పాప పరిహారత బలి 5వది లేవియ పుస్తకం 5:19 లేవియ కాండం 5:19 దోషకార్త బలి దోషకార్త బలి తెలుగులో కొన కొంచెంది దాకా 5:19 ఒకసారి చదవండి అపరాధ బలి చాలు చాలు ఇవన్నీ ఇస్రాయల్ ప్రజలకున్న బలులే ఇవన్నీ చేస్తూ ఉండేవారు గీత సంగీత 51:19 కీర్తనాలు 51:19 సేటి లెక్క చేయించండి బలి 9 నీ ఎడిది వచ్చాకని వాయించాము నీ వాయికండి ఇది ఎడిది వచ్చేటలే 51:19 నిన్న తల పని ఏమి పడుతుంది సేటి లెక్క చేయించుకోను ఏం బలి కాదు కాదు ఆ తర్వాత చదవమ్మా సర్వాంగ చెడ పూర్ణ ఆహుతి పూర్ణ ఆహుతి బలి సర్వాంగ సర్వాంగ బలి హోమ బలి సర్వాంగ హోమ బలి కదా ఓకే హోమములు అవరు కొన బలి దాని తర్వాత యాగం చూడండి ధన్యవాద బలి స్తుతి అర్పించిన బలి గీత సంగీత 50:14 కీర్తనాలు 50:14 అమృగొట్ట బలి చాలు చాలు స్తుతియాగము వందనాలు చెల్లించే బలి అమృగొట్ట బాక్య లెక్క అందులో ఇంకొక మాట కూడా రాయబడి ఉంది కూడా మానత్వం బలి మానత్వం మొక్కుబడి బలి మొక్కుబడి అర్పించిన బలి ఉందా ఆ వాక్యంలో మొక్కుబడి చేసిన బలి మానత్త బలి మొక్కుబడి ఇని ఎవరు కూడా వచ్చి జాత్ర పుస్తకం 29:28 నిర్గమా కాండం 29:28 ఉత్తమ ఉత్తోళన ఉత్తోళ ఉదోళనీయ నైవేద్యం 29:28 చదవండి పాప ఓత ఉదోక ఎందుకు ఎడి దగ్గర అది తెలుగులో ఎంత కాదు కాదు నీ చదవడం కాదండి అది కాదు అది కాదు 29:28 పుస్తకం నిర్గమా కాండం 29:28 ఎడి నీ అదే తెలుగులో అప్పుడే ఎడిది వచ్చేటండాము కేకండి వినబడలేదా
మాటలు వింటారండి. అయ్యో మొత్తం చదివికెళ్తే ప్రయోజనం లేదు, మనకి బలికాది కావాలి. నేను చెప్పినది మాత్రం నీ చదవండి. జాతర పుస్తకం 29 28 29లో 28 అది అదే మనకి కావాలి ప్రతిష్టార్పణ. మళ్ళీ అది కదండి ఉదర్చార్పణ అన్నాడు. అమ్మో నీ మింటాండ్రికింది సమాధాన బలులలో నుండి తాము చేసిన ప్రతిష్టార్పణ అగురోను అదని కుమారులకు. అమ్మా 27 నుండి చదవమ్మా. 27వచనం చూడండి, ప్రతిష్ట అది తెలుగులో ఎలాగ అంటే చెప్తున్నారండి. తెలుగులో ప్రతిష్ట అని చెప్పబడుచున్న పదం అది. ఒడియా రేసైడా కూడా కూర్చుంది. ఒడియాలో అది ఉత్తాళన నైవేద్యం, ఉత్తోళనీయ నైవేద్య బోలి కొయ్యర అర్థం. ప్రతిష్ట అని చెప్పిన అర్థం ఏంటంటే అది కట్టే జొడే వ్యక్తి, ఒక వ్యక్తి తంగర ధన సభ కట్టికి మూడైకి రొక్కివో. ఆయన ధాన్యములన్నీ కూడా కోసిన తర్వాత ఆయన ఏం చేస్తారు, తొక్కిసి ఉంచుతారు. ఆయన చేసే జాయికిరి దాని తర్వాత ఆయన వెళ్ళి రాత్రి అణికిరి ఈశ్వరకు సమర్పణ కొరివటాక సమిది కోగుచుంది. చేతిలో దానిని తీసుకొచ్చి దేవునికి సమర్పించడమే. ఇవన్నీ వట్టబడి జనాలు బుద్ధులకినాయి. సెడాక ఈ బోళి అర్థం అదే ఆ యాగి అనుకున్న అర్థము. ఆయన బైబిల్ ఆవురుకు ఇంకొక బోళిర విషయం బైబిల్ లెక్క దాయిచ్చింది. ఇంకా బెలియాగం గురించి చెప్పబడుచున్నది. లేవియా పుస్తకం లేవియా కాండము 7వ అధ్యాయం 34 7వ అధ్యాయం 34వచనము లేవియా కాండం 7:34 అల్లాడించిన ఒడియార సెడాకు కొనకు వచ్చింది. ఒడియాలో దానికి చెప్పేది దొణనీయ బలి, అల్లాడించుచున్న బలి. హలో ఉన్నారా? తెలుగుంది, తెలుగులో చెప్పుచున్నది. ఒడియార కోగుచుంది. ఒడియాలో చెప్పేది దొణనీయ బలి, అల్లాడి చించిన బలి. దొళనీయ బలి బలి కొయ్యబట్ట అల్లాడి చించిన బలి అని చెప్తే లేవియా పుస్తకం 23 దశ పద్ధతి కొరకు చైతన్య పడి లేవియా కాండం 23:10 ఇంటికెళ్ళి చదవాలి. ఇస్రాయల్ ప్రజలు, ఇస్రాయల్ లోకమానే ఇస్రాయల్ ప్రజలు తంగర కేతర్రే కామ కొరంది. వారు వారి పొలంలో పని చేస్తూ ఉంటారు. కామ కొలపొరే పని చేసిన తర్వాత సస్య కట్టివర సమయ వారి కోత కాలం వచ్చినప్పుడు తన ప్రథమ సస్య బీడ అంటే వారు యొక్క కొత్త మన కోత కోసిన తర్వాత మొత్తంగా మొదటిగా వచ్చిన పంటను సమర్పణ అది దేవాలయంలోకి తీసుకొచ్చి దేవునికి సమర్పిస్తారు. అదే సమర్పించినప్పుడు యాజకు అది సమర్పించేటప్పుడు యాజకుడు బీడ హాత్ర దొరి ఆ పనను చేతిలో పట్టుకుంటూ చారి దిక్కు దక్కివో నాలుగు దిక్కుని చూపిస్తారు, తిరుగుతారు. తారి అర్థం అక్క ఎనిమిది కోవాలి. దాని యొక్క అర్థమే అది చెప్పబడుతుంది. నివేద్య బళ్ళి తెలుగులో అల్లాడుతున్నాడా? అల్లాడు అల్లాడింపబడుతుంది.
అల్లాడింపబడుచున్న బలులు అంటే మీకు నేను చెప్పిన అర్థమైందా? అంటే నేను చెప్పొచ్చేస్తున్నా అర్థమవుతున్నదా? కొయ్యవట బోలవర శనివారు వచ్చి ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. దీటా బాసర కొయ్యోదవర టికెట్ ఉడవాలకు రెండు భాషలో ఇది చెప్పుకొచ్చినప్పుడు పదాలు కొద్దిగా ఇటు అటు అవుతున్నది. సత్యపై దళనీయ బలి బోలి కొయ్యవట అల్లాడించి చిన్న బలి అని చెప్తే ఈ ధన కట్టివార ప్రథమ బీడ దొరికి అయ్యవారు వచ్చి ఈ పనను కోసిన మొదటి పనను ఏం చేసుకోవాలి? దేవుని యొక్క ఆలయంలోకి యాజకుని చేతికి తీసుకురావాలి. జాతక కోణ కరువ చారి దిగ్గులకు సడ దేకదవు ఆ పనను చేతిలో పట్టుకుంటూ యాజకుడు నాలుగు దిక్కుకి ఏం చేస్తాడు చూపిస్తాడు. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలం అంటే యేసుక్రీస్తు వారే మనకి మొదటి ఫలము. యేసుక్రీస్తు మురిగల లోకమానందర మధ్యలో ప్రథమ ఫలం అయితే ఉట్టి జాయించి యేసుక్రీస్తు ఉట్టి జాయించి బోలి లోకమానకు జనయించింది. అంటే యేసుక్రీస్తు వారు మొదటి ఫలముగా లెగిచి ఉన్నారు అన్న దానిని వర్ణించుతూ చెప్పుచున్న మాట అది. జగత్తు లోకమానకు జనయించింది నాలుగు దిక్కులో ఉన్న ప్రపంచ వ్యాప్తిలో ఉన్న ప్రజలకు తెలియపరచుచున్న మాట అది. దళనీయ బలి అర్థం సేటాక అదే అల్లాడించుచున్న బలి అని చెప్పుచున్న దానికి ఉన్న అర్థం అదే. ఇని చేయమని కొన్ని అమావాస్య ఇంకా అమావాస్య 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 బలి కొయ్యవట జాడుచు. అమావాస్య అంటే ఏంటో తెలుసా? మాసకు మాసకు సేట అమావాస్య వచ్చి అంటే నెలకి నెలకి వాళ్ళకి అమావాస్య ఉన్నది. సేడ శ్యామాని ఆచార కొరితులే అది వారు పాటించుకొని వచ్చిరి. తాపర శ్యామాని ఈశ్వరంగర దృష్టిని అవరు కూడ కొరితులే. దాని తర్వాత వారు దేవుని యొక్క దృష్టిలో ఏం చేసుకొచ్చిరి? మొదటి అధ్యాయము 13వ వచనము యెషయా గ్రంథం 1:13 అక్కడే ఒక పదం అంటే ధూపము అంటే ఒక పదం వచ్చి ధూపము అన్న ఒక పదం ఉందా? ధూప 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 అర్పణము అదే తుమ్మ చూడచ్చు. బోనే బాబు బైబిల్ పొడివారచ్చు తుమ్మ చడి చడికి పొడాను ధూప అర్పణము అంటే చదివినప్పుడు మీరు అది మెల్లి మెల్లిగా చదువుకొని వెళ్ళాలి. ధూపము ధూప అర్పణము ధూపము చూపి ధూపము దక్కుచుంది అంటే ధూపాన్ని వెలిగించి అర్పించి చూపించడం. ఇత్యాది గుడిక సేమానే ఈశ్వరుకు సంతుష్ట కొరువపై కొరుచుంది అంటే ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి ఇష్టపరచుకోవడానికి ప్రయత్నం చేసి చేసిన పనులు. ఈ బలులు ఈ బలి యాగములన్నీ తాపర సేమాన కొనుచుంది ధూపం ఈ ధూప అర్పణలు అమావాస్య పండుగ పండుగలను సబ్బు కొరికిని ఈశ్వరుకు సంతుష్ట కొరువపై మొరసమానే ప్రయత్నం కొరుచు. ఇవన్నీ పాటించుకుంటూ దేవుని ఇష్టపరచుకోవడానికి చేసిన ప్రయత్నముగా చూస్తున్నాం. ఈ కాలంలో క్రైస్తవులు ఈ క్రిస్టియన్ లోకము సిమిది కొరుచు. ఇప్పటి కాలంలో క్రైస్తవులు కూడా దీనిని పాటించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈశ్వరుకు సంతుష్ట కొరువాన దేవునికి నచ్చేటట్టుగా ఇష్టపరిచేటట్టుగా సబ్బు ప్రకార ఆచార వ్యవహార కొరుచుంది. అన్ని ప్రకారమైన పనులు సిద్ధాంతాలు కట్టులు అన్ని చేస్తున్నారు. యెషయా పుస్తకం 11వ అధ్యాయ 1వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ అధ్యాయములో 11:15 కొరకు జాగ్రత్త పడివారు 11 నుంచి 15 వరకు మీరు ఇంట్లో కూర్చొని చదవాలి. ఏమైనా ఈ బోడి సభ కొరి కొరి ఇలాంటి యాగములు బలులు అన్ని అర్పించిన తర్వాత కూర్చొని ఏ సభ ఏట ద్వారా మొత్తం సంతుష్ట కొరి అయ్యో ఇవన్నీ చేసేసి నన్ను ఇష్టపరచలేరు తుమే ఏట కొరివట మొత్తం ఇచ్చా లాగునా ఇవన్నీ మీరు చేస్తూ ఉండడం నాకు అసలు ఇష్టమే కాదు అసహ్యము హేమము హేయము ఏవుడు చెప్తున్నది ఈ అన్నింటినీ నేను హేయం చేస్తున్నాను. నీవెన్నో బలులు అర్పిస్తున్నావు ఎన్నో పండగలు పాటిస్తున్నావు అమావాస్య కొరు ఎన్ని అమావాస్యలు చేస్తున్నావు ధూప కొరుచు ఎన్ని ధూపాలు అర్పిస్తున్నావు సబు మొత్తం ఇవన్నీ నేను హేయము చేయించున్నాను తాద్వారా తుమ్మ మొత్తం సంతుష్ట వీటిని పాటించుకొని నేను నన్ను ఇష్టపరచడానికి చూడకండి. అవి ఈశ్వరుకు తొమ్మిది మంది సంతుష్ట కొరిపారు. అలాగైతే మీరు దేవుని ఎలా ఇష్టపరచుకోగలిగేది? 50 గీత సంగీరాక 50 కీర్తనకి రండి. తార దశ యథార పద పొడందు 10
పదకొండవ వచనం చదవండి, 51వ కీర్తన 10:11. కాదమ్మా 51వ కీర్తన 10:11. నాకాకలేస్తే నిన్ను అడుగుతానా? ఆ పదం ఉందా తెలుగులు? 12లో నీకు అర్థమైందా? కాదు ఆకాశరో పక్కి నువ్వు జాడిచి ఆకాశంలో ఉన్న పక్షులు అన్నింటికి నాకు తెలుసు. బోడనెత్తివా జంతువు పశు గుడిక మూలి జాణిచ్చు. అడవిలో ఉన్న జంతువులన్నీ నాకు తెలిసి ఉన్నది. పక్షి జంతు సబు మోరో పక్షియు జంతువులు అన్ని నావే. భూమిల సబు మోరో భూమిలో ఉన్నవన్నీ నావే. మొత్తే బుకలాగిన తుమ్ముకు కొయ్యబోకి నాకు ఆకలేస్తే నేను నీకు అడుగుతానా అని దేవుడు అడుగుతున్నారు. ఏడా సబు ఈశ్వరంగా ఆత్ర వచ్చి జీన్స్ అంటే ఇవన్నీ చెప్తున్న అర్థం ఏంటంటే ఇవన్నీ దేవుని చేతిలో ఉన్న వస్తువు అని రుజువుపరిచి చెప్తున్నారు. జీన్స్ వచ్చి భూమిలో ఎన్ని వస్తువులు ఉన్నాయో సబు మోరా అవన్నీ సబు మోర హాత్ర వచ్చి ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి. మొత్తం పొక్కలాగిలే తుమ్మకు గొయ్యబో నై బులుకో అంటే దేవుడు చెప్తున్నా నాకు ఆకలేస్తే నేను వీటిని అడగను. అంటే మీరు అనుకుంటున్నారు ఇవన్నీ ఇస్తే దేవుడు ఇష్టపడతాడు అనుకుంటున్నారా? తమరో పక్షి దొరకరాయి నీ పక్షులు అక్కర్లే. తమరో జంతు దొరకరాయి నీ జంతువులు అక్కర్లే. తమే క్రియ కొల్లే సంతుష్ట నీవేవేవో పనులు చేస్తే నేను దానిని ఇష్టపడేవాడిని కాదు. అవి ఈశ్వరుకి ఏమిటి సంతుష్ట అలాగైతే దేవుని నీకు ఎలా ఇష్టపరిచేది? ఈ కాలరే అమె మన ఈశ్వరుకి ఏమిటి సంతుష్ట కొరివారు వచ్చి బోలి జాడివారు ఈ రోజుల్లో ఈ కాలములో దేవుని ఇష్టపరిచేది ఎలా అన్నది తెలుసుకోవాలి. ఈ రోజు అది పౌలు కోవుచుంది. అది పౌలు గారు చెప్తున్న మాట. విశ్వాసము ద్వారా దేవుని ఇష్టపరచుకుడి. విశ్వాసము ద్వారా ఈశ్వరుకు సంతోష కొరిపారివు. అలాగైతే విశ్వాసము ద్వారానే దేవుని సంతోషపరిచేది ఇష్టపరిచేది. ఇప్పటి కాలములో ఏ క్రియలు ఏవి చెయ్యక్కర్లేవు. బలులు పండగలు అమావాస్యలు ఏవి చెయ్యక్కర్లేదు. మీరేం చెయ్యాలి? యేసుక్రీస్తుకు తుమే విశ్వాస కొరువారు యేసుక్రీస్తు వారిని మీరు నమ్ముకోవాలి విశ్వసించుకోవాలి. ఈశ్వరుకు సంతుష్ట కొరి విశ్వసించిన ఎడల నీవు దేవుని సంతోషపరచుకోగలు ఇష్టపరచుకోగలుగుతావు. ఈశ్వరుకు సంతుష్ట కొరువాపై దేవుని ఇష్టపరచుకోవడానికి ఈశ్వరు వచ్చింది బోలి విశ్వాస కొరువారు దేవుడు ఉన్నారని విశ్వసించుకోవాలి. ఈశ్వరుకు అన్నసేన గారి మనకు పురస్కారం ఇలువ అంటే దేవుని వెతికిన వారికి ఏముంది బహుమానం ఉంది. అలాగైతే దేవుని ఎలాగ ఇష్టపరిచేది దానికి కావాల్సింది విశ్వాసం. అవి కావలసి ఇచ్చి దొరకారు. ఇంకా ఏ సరుకులు అక్కర్లే. కోణ విశ్వాసం. విశ్వాసం అనగా ఏంటి? బైబిల్ కూర్చుంది. బైబిల్ చెప్పేది విశ్వాసం కెమిది అసే Romans 10:17. Romans 10:17. అమకు కెమిది విశ్వాసం? విశ్వాసం ఎలా వచ్చేది? విశ్వాసం పుస్తకం 10:17 Romans 10:17. విశ్వాసం కింద అశుభం. విశ్వాసం ఎలాగొస్తుంది వాక్యం అనుసరించి? వినుట సుడిట వలన మొదటి వినుట వలన తప్పరే. దాని తర్వాత విశ్వాసం కింది అశుభం. అలాగైతే విశ్వాసం ఎలాగొస్తుంది? సుడివ ద్వారా వినుట ద్వారా. కోణ సుడివారు ఏం వినాలి? క్రీస్తు మాటలు. క్రీస్తులే క్రీస్తు మాటలు వింటే తమకు విశ్వాసం నీకు విశ్వాసం వస్తుంది. బుద్ధిపరచుకున్న అర్థమవుతుందా లేదో?
అవి విశ్వ సతిపై విశ్వాసం కమిది ఆసివ అదే విశ్వాసం ఎలా వచ్చేది అవి సునివ మాత్రమే క్రీస్తు మాటలు వినుట ద్వారా ఎడ సమస్త లోకం మనకి ఎడ జారిపారిపోయి ఇది అందరికీ తెలిసే విషయం కాదు ఇదే లూకా సువార్త 10వ అధ్యాయం లూకా సువార్త 10వ అధ్యాయము 21వ పద దాకా దాని 21వ వచనం చదవండి లూకా 10 21 చాలు వాయిగ్రే అమ్మ బుద్ధిమంతులను గుప్త వీటికి వారికి వారికి ఏం చేశారు రహస్యంగా ఉంచి పసిపిల్లల ఎదుట ఏం చేశారు ప్రకాశకులే పసిపిల్లల ఎదుట దీనిని బయలుపరిచి చెప్పారు ఎవరికది తెలియట్లేదు జ్ఞానులకు తెలియట్లేదు బుద్ధిమంతులకు తెలియట్లేదు కాక దాని పరువు ఎవరు తెలుసుకోగలిగేది శిశు పసిపిల్లలు అనే శిశు పరిబోని స్వభావ తిరువాట శిశు మనకి విశ్వాస అంటే పసిపిల్లలకు ఏం చెప్పినా వారు ఏం చేస్తారు విశ్వసిస్తారు శమిది గొట్టం తెలియక విశ్వాసం అలాగా నీకొక మనసు ఉంటేనే నీలో విశ్వాసం వచ్చేది తొమ్మె బుద్ధిమాన జ్ఞాని ఎలా తొమ్మె కొనకరువు ఒకవేళ నువ్వు బుద్ధిమంతుడువో జ్ఞానవంతుడు అని తెలియవరిస్తే ఏమైంది ఏం చెయ్యొచ్చు తొమ్మె విభిన్న ప్రశ్న పొచ్చారు నీవు దేవునికి చాలా ప్రశ్నలు అడుగుతావు మరణమును విశ్వసించినప్పుడు ఎలా నేను రక్షణ పొందగలిగేది సమస్త పరిత్రాణ పై ఒక వ్యక్తి మనిషి ఒక మనిషి చచ్చిపోతే అందరూ రక్షణ పొందగలుగుతారా జ్ఞాన బుద్ధి రతమే చిందా ఇలాగ నీ తెలివితో నీ బుద్ధితో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే నీవెప్పుడు కూడా దేవుని విషయం ఎరగలేదు శిశుమారుకు ఈశ్వరోసేట ప్రకాశ అందుకే జ్ఞానులకు బుద్ధిమంతులకు తెలియపరచకుండా పసిపిల్లలుగా ఉన్న మనకి అది దాన్ని బలిపరిచారు అంటే పసిపిల్లలకున్న తత్వం ఏంటి కళ్ళు మూసుకొని ఏమి చెప్పినా విశ్వసించేటట్టుకున్న తత్వములో ఉన్న వారికి దీనిని తెలియపరిచి బైబుల్ కోవుతుంది ఇక బైబిల్ చెప్తున్నది రోమే పుస్తక 14వ అధ్యాయం రోమా పత్రిక 14వ అధ్యాయము దాని 23వ పద పడుతుంది దాని 23వ వచనం చదవండి 14 23వ వచనం ఏంటి వినరా చదివింది అర్థమైందా చివరి మాట శేష పదవాక విశ్వాస రూపం కానిది సమస్తము పాపం సమస్తం అది మర్చిపోయారా విశ్వాసం ఉన్నారా విశ్వాసము ద్వారా లేనివి అన్ని విశ్వాసము కానిది ఏవో అవి పాపము అర్థం నేను చెప్పొచ్చిన అర్థం విన్నారా తుమకు విశ్వాస విశ్వాసం విశ్వాసము ద్వారా కానివి అన్ని ఏంటది పాపం ఉన్నారా వింటున్నారా అందరూ విశ్వాసము ద్వారా కానిది ఏవై ఉన్నా అవన్నీ పాపమే ఇంకా కొద్దిగా లోతుగా తెలుసుకోవడానికి 78 గీత సంగీత 78 కీర్తనాలు 20వ వచనం 78 కీర్తన 20వ వచనం 78:20
ఇట పొడిబాట తుమ్మకు కోణ భూజుల మొత్తం కోంది. ఇది చదివినప్పుడు మీకేమర్థమైంది? వాయికి అమ్ము నిని ఎన్న చదవండి. అరే చూడండి, ఇస్రాయల్ లోకమానే ప్రశ్న పొతారుతుంది. ఇది ఇస్రాయల్ ప్రజలు ప్రశ్న అడుగుతున్నారు. కోణ కోయిల ఏం చెప్పారు? సైలకు ఆగాత కోల పాణి అమ్మకు మిల్ల, బండని కొట్టినప్పుడు నీళ్లు మాకు దొరికింది. పాడి అమ్మ పీలు, మేము ఆ నీళ్లు తాగాం. రొట్టి మాంసం దయపారు ఒకి, ఇక మీరు ఆహారముగా రొట్టి మాంసం ఇవ్వగలుగుతారా? ఇది ప్రశ్న. అరే పాణి దయతివా ఈశ్వరు, నీళ్ళునిచ్చిన దేవుడు సైలకు ఆఘాత కోరిలా సమయ పాణి ఇస్రాయిల్ ఒక మన బొసువా జగాకు అసలే. బండరాయిని కొట్టగా బండరాతిలో నుంచి నీళ్లు ఊపికి వారి దగ్గరకు వచ్చింది. అరే పీలే, వారందరూ ఆ నీళ్ళని తాగారు. తాపర పొచ్చాను పాణి దయతివా ఈశ్వరు, రొట్టి దయపారు ఒకి మాంస దయపారు ఒకి. నీళ్ళిచ్చిన దేవుడు ఆహారముగా రొట్టి మాంసం ఇవ్వగలుగుతాడా? ఇది వారి ప్రశ్న. వారి మనసులో ఉన్న తత్వం చూడండి, ఎంత అనుమానం చేస్తున్నారు, అనుమానిస్తున్నారు. మన శైలకు ఆగాదు కోలే, వారు బండరాతిని కొట్టారు. బాబు కొట్టే బడి దొరికి కొట్టే శైలకు ఆగాదు కోలే పాడి అసుకి. సహోదరా సహోదరి, ఒక బండరాయిని కొట్టి నీళ్లు రప్పించగలుగుతామా? వస్తుందా నీళ్లు? ఇట సంభవంకి ఇది జరిగే ఒక పన చెప్పలేదు. మీ చేతికి ఒక కర్ర ఇచ్చి బండరాయిని కొట్టమంటే నీళ్ళు వస్తుందా? ఎన్నిసారి కొట్టరాదు, నీళ్ళు వస్తుంది. నీ శరీరం నుంచి చెమటలు వస్తుంది. నీవెన్ని కొట్టినా బండ నుంచి నీళ్ళు రాదు, కానీ ఒంటి నుంచి చెమట మాత్రం వస్తుంది. తమరు శరీరం ఇస్రాయల్ లోకం చెప్పింది, అక్కడ డౌట్ కొరుచుంది. ఇస్రాయలీలు ఇలాగే సందేహపడింది. అవిశ్వాస దుష్ట హృదయం అంటే వారికి అపనమ్మకం కలిగిన దుష్టత్వంతో ఉన్న హృదయం వారిది. అంటే మూకైవారు అర్థం, నేను చెప్పిన వచ్చిన అర్థం ఏంటంటే, విశ్వాస కొలక తమకోలో ఈశ్వరుకి సంతుష్ట కొరు. విశ్వసించిన ఎడల నీవు దేవుని ఇష్టపరచుకోగలుగుతావు. శిశు పోరి, నీవెలా విశ్వసించాలి? శిశువుని పోలే, పసిపిల్లలు పోలే. తమ విశ్వాస కొలే, మీరు విశ్వసించిన ఎడలా ఈశ్వరు తమకు ప్రకాశ కరు. మీకు దేవుడు ఏం చేస్తారు? రహస్యములను బయలుపరుస్తారు. ఇస్రాయేలీ యొక్క అడ్డత్రోవలో వారిని అడ్డుపరిచిన రాయను కొట్టగా అందులో నుంచి నీళ్లు వారికి దొరికింది. నీళ్లు తాగిన తర్వాత వారు అడిగే ప్రశ్న, అపనమ్మకంతో అడిగే ప్రశ్న, నీళ్ళు ఇచ్చిన దేవుడు రొట్టె ఇవ్వగలుగుతాడా? ఊరు వచ్చి మీ ఊరు ఊరిలో ఎన్నెన్నో బండరాయిలు ఉన్నాయి, తావిద్దరు గొట్టె టొప్ప పాడి బారిపోయి, అందులో నుంచి ఒక్క చొక్క నీళ్లు కూడా రాదు. గాని దేవుడు ఈ పాణి శైల కిందట శైల దాని వారు ఆ బండరాయ ఎటువంటి బండరాయో మీరు తెలుసుకోవాలి. అలాగే మీకు అర్థమై అప్పుడే మీకు అర్థమయ్యేది. గీత సంగీత కీర్తనల్లోకి రండి. గీత సంగీత కీర్తనాలు మీకు తెలుసున్నాయా లేదా? సోయాలి 114 కీర్తన తీయండి. కాదు 8వ వచనం 114:8. ఏ బండరాయమా? చెక్కి ముక్కి. ఏం బండండి చెక్కి ముక్కి? తెలుగురా చక్కు ముక్కి
ఒడియారి అగ్నేయన చక్క ముక్కి పొత్తర చెక్క ముక్కి అయినా బండరాయ ఏంటి దాని అర్థం చెక్క ముక్కి పొత్తర బోలు కొయిన దాని అర్థం కణం చెక్క ముక్కి రాయ అంటే ఏంటి దాని అర్థం ఎనిమిది ఎనిమిది చెక్కుముక్కి శైలబోలు కొయ్యవారి అర్థం కణం చెక్కుముక్కి బండరాయి అంటే ఏంటి దాని అర్థం అయ్యో బండ గురించి ఎవరు అడగట్లేదు అయ్యా ఆ ఆ చెక్కుముక్కి రాయి అంటే ఏ రాయి అది ఏ బండది చెక్కుముక్కి అంటే పదానికి అర్థం చెప్పయ్యా ఆత్మీయ విషయము పోతారనంది నేను అందులో ఉన్న ఆత్మిక విషయం అడగట్లేదు ఆ రాయి ఏమి రాయి అని అడుగుతున్నా ఆ శైల సదా వేళ నియా పరి జొలివా అంటే ఆ రాయి ఎలాగుంటది అంటే ఎప్పుడు అగ్ని వలె కాలుతుంటది తా భిత్తర కొట్టే టప్ప పాడి వినోత్తివో అంటే ఆ అందులో అలాంటి రాళ్లలో వేడి మాత్రమే ఉంటదే తప్ప ఒక చొక్క నీళ్లు కూడా ఉండదు నేను చెప్పొచ్చి ఆ చెక్కుముక్కి రాయి గురించి మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియట్లేదు చెక్కుముక్కు పొత్తురేపరి వేడి వేడి వేయించుబోతుంది ఆ చెక్కుముక్క లాంటి బండరాయిలో వేడే ఉంటదే తప్ప ఒక చుక్క నీళ్లు కూడా ఉండదు అలాంటి ఒక బండరాయిని కొట్టమని చెప్పి ఇస్రాయల్ పాడి పీవాక అప్పుడు ఇస్రాయల్ ప్రజలకు తాగుటకు నీళ్లు దొరికింది జరగని వాటిని జరిగించేటి దేవుడు అసంభవకు సంభవకొరి పాడి ఈశ్వరు జరగని వాటిని జరిగించి వారికి నీలిచ్చిన దేవుడు రొట్టి మాంసం దయపరివనైకి ఆ దేవుడు రొట్టి మాంసం తినడానికి ఇవ్వలేడా సేమాన విశ్వాస కొరిపారినోతులు అలా వారు నమ్మలేకపోయి విశ్వసించలేకపోయి ఈ రోజుల్లో మీరు కూడా చేసేది ఇలాగే తమర జ్వర స్వస్థ పరువ ఈశ్వర గౌరవ దయపరివ నైకి నీ జ్వరాన్ని స్వస్థపరిచిన దేవుడు నీకు ఇల్లు ఇవ్వలేడా మరెందుకు అపనమ్మకం అది తుమే కొయ్యో చోట చోట విషయం కొరితివా ఈశ్వరు బడో బడో కామవి తుమ పై కొరువో చిన్న చిన్న విషయాలని పట్టించుకొని చేయగలిగిన దేవుడు పెద్ద పెద్ద విషయాల్ని కూడా చేయగలుగుతాడు సరే తుమ విశ్వాసం అలాగని నీవు ఏం చేయాలి విశ్వసించాలి అరే తమే ఏమైనా విశ్వాసం కొరనంది వీరు అలా విశ్వసించలేదు కానీ ఎబ్రి పుస్తక తీనిర బార పదర కోచి ఎబ్రి పత్రిక 3:12 చెప్తున్నది ఓ విశ్వాసర దుష్ట హృదయం అవిశ్వాసముతో ఉన్న దుష్ట హృదయము శమదికి తివా లోకమానే ఈశ్వరం గట్టారికి ఇచ్చి పాయి పరివని అలాగున్న ప్రజలు దేవుని దగ్గర నుంచి ఏమేలూ పొందుకోలేరు ఇని చే విశ్వాసకి మిది అసభా పొలిటిక కోయికిని మూ బొందు కొరిచి విశ్వాసం ఎలాగా వచ్చేది అన్నది చెప్పి నేను ముగించేశాను జహన్న సుసమ యాహన సువార్తలకు పుస్తకము 11వ అధ్యాయములో వరకు చదవాలి మొదటిగా 21వ వచనం చదవండి యాహను 11:21 యాహన సువార్త 11:21-25 ముందు చదవండి అలా ఉండు ఉండు ఉండమ్మా ఒక నిమిషం ఇదే ఇదే విశ్వాసం అని చెప్పిన మాట ఇక్కడ విశ్వాస కొత్తకి 21వ వచనం చెప్తున్నది విశ్వాసమా దిశ తుమ్మే ఇంటి తిలే ఏసయ్యా నీవు గాని ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చనిపోయకును ఇది విశ్వాసమా ఇది విశ్వాసమా అది నమ్మకాల అవుతుంది ఇది కెప్పర విశ్వాసం కొత్త ఇది ఎప్పటి మాట ఏమి చెప్తుంది ఈ అమ్మ చెప్తున్న ఈ మాట ఎప్పటికి ఎప్పటికున్న విషయం బైబిల్ పొడరా బైబిల్ మీకు అర్థం కావట్లేదు నీవు గాని ఇక్కడ ఉండుంటే
యేసు కబే అసలే యేసు ఎప్పుడు వచ్చారు యేసు ఎప్పుడు వచ్చారు అవి ఈ అమ్మ కోణ కోవలే అలాగైతే ఈ అమ్మ చెప్తున్న మాట ఏంటి మా కోణ కోవలే చారి దినం పొరక జీసు అసలే నాలుగు రోజుల తర్వాత దాటిపోయిన తర్వాత యేసయ్య వచ్చారు అరే ఈ మా కోవచ్చు దుమ్మ సెట్టి శతవేళ తిలే మీరు గాని ఆ రోజు ఉండుంటే ఏ రోజు ఇది విశ్వాసకి ఇది విశ్వాస ఇది విశ్వాసమా అదే కదా చెప్పేది అలా శతవేళ సుస్థ కొరి పార్థన్న అంటే ఒకటో ఏ రోజు చచ్చాడు కదా ఆ రోజు గాని వచ్చుంటే స్వస్థపరచును ఇప్పుడు జరగదట అంటే ఇప్పుడు చచ్చిపోయి కంపు కొట్టి నాలుగు రోజులు అయిపోయింది మార్తా విశ్వాస నేను ఇది చెప్పేది మార్తా యొక్క విశ్వాసం గురించే నేను చెప్పేది మార్త కోగుతుంది ప్రభు మార్త చెప్పిన మాట చూడండి చాలా పూర్వరతమే అస్సి తందా నాలుగు రోజుల క్రితం గానే వచ్చి ఉంటే నా సహోదరు స్వస్థపరిచి స్వస్థపరచబడి ఉండును ఉన్నారా అర్థమవుతుందా మార్త కోయబట్ట బాయిస్ పదం దాకుంది ఎక్కడ నిన్నకిస్తాను ఇప్పుడు చెప్పకూడదు శతవేళే అప్పుడు బాబుని కొయ్యబడ తమ్మ దేకు ఆ సహోదరి చెప్పిన మాట చూడండి 24 24వ వచనం ఎడా విశ్వాసకి ఇది విశ్వాసమా జీసు కొయ్యలే ఏసై చెప్పిన మాట తీసుకోలే తుమ్మ కోణ మాగిల ముదైపా నీవేం అడిగినా నేను ఇవ్వగలుగుతాను శతబడే మార్త కొనుకోయలే అప్పుడు మార్త ఏం చెప్తున్నది మరి బాయ్ ఉట్టివో నా తమ్ముడు లెగుస్తాడు కెపే ఎప్పుడు పునరుద్ధానం అంత్య దిన అది కెపెరో అది ఎప్పుడు మాట అది అది విశ్వాస శట విశ్వాసకి అది విశ్వాసమా ఏంటది ఏంటది విశ్వాసం కాకపోతే ఏంటేటి అదే ఏంటిది అది విశ్వాసమా విశ్వాసం కానప్పుడు అది ఏంటిది అది నమ్మకం కాదురా నమ్మకం కాదు హొరస నిరీక్షణ అరే బాబు గొత్త కాలరీ ఈశ్వర సుస్థ కొరతందా గత కాలములో దేవుడు స్వస్థపరచునేమో ఏమే సుస్థ కొరిపారు ఇప్పుడు స్వస్థపరచలేరట విశ్వాసం కూడా విశ్వాసం మార్త యొక్క విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం కొత్త కోయబు పెద్ద పెద్ద మాటలాంటిది కిందు తార హృదయం ఇతర విశ్వాసం లేదు కానీ హృదయం లోపల విశ్వాసం లేదు పురుదాన పాయిబు నా సహోదరుడు లెగుస్తాడు అయ్యా శేషాదినరై ముగింపు రోజున సేడ విశ్వాసం అది విశ్వాసం కాదు అది భరోసా అది నిరీక్షణ జీసు కోయించుకోను ప్రెసెంట్ ఏసై చెప్పింది ఇప్పుడు సడక విశ్వాసం అదే ఇప్పుడు ఇప్పుడున్న విషయం అదే విశ్వాసం ఎవే జీసుకులు ఎవే కోణ మాగలే సడదైపాయి ఏసయ్య 22వ వచనం ఇప్పుడు నీ ఏమడిగినా నేను నీకేం చేస్తాను ఇస్తాను అరే ఈశ్వర కెబే కామకొరంది అంటే దేవుడు ఎప్పుడు పనిచేసేది గతి కాలంలో గత కాలంలో వర్తమాన కాలంలో ఈశ్వర కామకు ఇప్పుడు ప్రస్తుత కాలంలో దేవుడు పనిచేస్తాడు చారుదినే ఆగ్రహ కరువా ప్రభు నాయి అయ్యో నాలుగు రోజుల క్రితం చేసిన దేవుడు కాదు భవిష్యత్ కాలంలో చేసే దేవుడు కాదు వర్తమాన అద్భుతం కరువాను ఈశ్వర శక్తిమా ఇప్పుడు ఈ క్షణము ఈ సమయములో అద్భుతం చేయడానికి సక్ష్యము కన్నా దేవుడు సక్ష్యమైన దేవుడు అలాగని నీలో విశ్వాసం రావాలి సత్యపై అది మార్తకి ఈశ్వర కోహిలే అందుకే మార్తతో దేవుడు చెప్పిన సవాలు చారుదిన పొరే లాజరుకు సమాధి కొరి తెచ్చింది కోటు నొక్కుచి చెట్టుకి మొత్తం నెయ్యా నాలుగు రోజులు అయినది కదా నీ సహోదరుని సమాధి చేసి పెట్టి అక్కడ నన్ను తీసుకెళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళితే జీసు కాందిలే సమాధి దగ్గరికి వెళ్ళి ఏసై ఏడ్చారు కొనపోయి కాందిలే ఎందుకు ఏడ్చారు
ఈ అవిశ్వాసమైన సమస్య చెడాయిచుంది ఎక్కడ గుంపు కూడి అవిశ్వాసం అంతా నిలబడి ఉన్నారు తమర అవిశ్వాసం దేకిగిరి ఈసర కాందుచుంది నీ అవిశ్వాసాన్ని చూసి దేవుడు చేసిన పని ఏర్చే పనే ఈసర ప్రార్థన కరువారి సమయం ఏమిది కోచుంది యేసయ్య ప్రార్థన చేసేటప్పుడు ఎలా చెప్తాడు ఏమనే దేకివా ప్రకారం వీరు చూసినట్ల ప్రభుత్వమే అద్భుత కొరబోయి వీరు అద్భుత కార్యం చేయమని యేసయ్య ప్రార్థన చేస్తున్నారు చూడండి సెంది కొయలకి నై అలా ప్రార్థన చేశారా లేదా सर मेर चूस्ते తెలిసిపోతది ఈ ఆజిరా ఈ రాత్రిలో ఈ రోజు రాత్రిన తమర విశ్వాస బోడితబో నీ యొక్క విశ్వాసాన్ని పెంపింప చేయి విశ్వాసం తెలే ఈశ్వరుకు సంతోషపరి పరి విశ్వాసం ఉంటే దేవునిని సంతోషపరచగలుగుతావు దుద్దరే ఈశ్వరు వచ్చింది బలి విశ్వాసం కొరకు రెండోదిగా దేవుడు ఉన్నాడని విశ్వసించుకో తక్కువ ప్రతిఫల పై పురస్కార పైబోబలి విశ్వాసం కొరకు ఆయన మనకి బహుమానం ఇస్తారని విశ్వసించుకో ఈ విశ్వాసం కొల ఈశ్వరు తమకర కామకొ అలాగైతే దేవుడు మీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు మార్తకి తిమా విశ్వాసంకు దొరకన్నది మార్త లాంటి విశ్వాసం మనకి అక్కర్లేదు ఆమెకు దొరకర్తి మా విశ్వాసం మనకి కావాల్సిన విశ్వాసం ఏదే ఈశ్వరు కొరువ కాదు ఇప్పుడు దేవుడు మన కొరకు చేసే పని ప్రేమ పవిత్రాత్మ సౌభాగ్యదాత మమానగర సమ